అందరితో మంచిగా ఉంటున్నా. సోదర ప్రభుని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఈ పేరు వెంకటేష్. ప్రభుని పాపాలు క్షమించినాడా? ఎట్లా క్షమించినాడు? ఎట్లా క్షమించినాడు? గట్టిగా చెప్పు. ఒప్పుకున్నాను చెప్పు. అంటే పాపాలు ఒప్పుకున్నావా? క్షమాపణ కోరుకున్నావా? ప్రభు నిన్ను క్షమించినాడు అనేటువంటి నిశ్చయిత ఉందా? హృదయం ప్రశాంతంగా ఉందా? ఏం కలవరం ఏమి లేదుగా? ఎవరేం బలవంతం చేయలేదుగా? ఖచ్చితంగానే తీసుకుంటున్నావుగా. జీవితం సంపూర్ణంగా మార్చబడ్డదా? ఎవరు అందరితో సమాధానంగా ఉంటున్నావుగా? బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని కష్టాలు, ఇబ్బందులు, శోధనలు కూడా ఉంటావా? ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిస్తావా? సోదర ప్రభుని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. పేరు బుచ్చమ్మ. బుచ్చమ్మ, ఎట్లా ప్రభుని పాపాలు క్షమించినాడా? బాగా చేసినాడా? సంతోషం. మళ్ళా ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? ప్రభు క్షమించినాడా? నిశ్చయిత నీ హృదయంలో ఉందా? జీవితం మార్చబడ్డదా? జీవితం మార్చబడ్డదా? అలవాట్లు పోయినాయా? పాప జీవితం అంతా కూడా పూర్తిగా వదిలిపెట్టినావుగా? సంతోషం. అందరితో సమాధానంగా ఉంటున్నావా? మనసాక్షి మంచిగా నిర్మలంగా ఉంటుందా? ఎవరు బలవంతం చేయలేదుగా? ఇష్టపూర్తిగానే తీసుకుంటున్నా. సోదరి ప్రభు కొరకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి.